మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ అవార్డు అమర్ చేతుల మీదుగా ఇవ్వమని మినిస్టర్ కోరడంతో అలాగేనని అమర్ అంటాడు అప్పుడే హాస్పిటల్లో ఉన్న మంగళ ఏమయ్యా ఇప్పుడు నీ కూతురు అవార్డు అందుకోపోతోంది చూడయ్యా అని మంగళ చెప్తూ ఉంటే రామ్మూర్తి చూస్తూ ఉంటాడు అప్పుడే యాంకర్ నెక్స్ట్ అవార్డు అందుకోబోయే వాళ్ళ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు ఎందుకంటే బెస్ట్ ఆర్జే ఆఫ్ ద ఇయర్ ఆర్జే బాగి వచ్చి అవార్డు అందుకోవలసిందిగా కోరుతున్నాము అని చెప్పటంతో బాగి ఒక్కసారిగా లేచి నడుస్తూ వస్తూ ఉంటుంది బాగీ వెనకాలే కూర్చొని ఉన్న అరు కాస్త ఏంటి ఆర్జే బాగీనే మిస్సమ్మనా అని చూస్తూ ఉంటుంది అమర్ నోట మాట రాకుండా అలా షాకింగ్గా చూస్తూ ఉంటే కూర్చున్న రాతోడు కాస్త ఒక్కసారిగా లేచి నిలబడి మిస్సమ్మ వైపు చూస్తూ ఉంటాడు మనోహరేమో తల పట్టుకొని ఉంటుంది అప్పుడే బాగి స్టేజ్ పైకి వెళ్లి అమర్ పక్కన నిల్చొని ఉంటుంది అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అప్పుడే మంగళ అదేంటి ఇప్పుడు ఆ మిలిటరీ బాబుకి బాగి ఎవరో తెలిసిపోయిందా అని మంగళ టెన్షన్ పడుతూ గుడ్లబించి చూస్తూ ఉంటుంది అమర్ మాత్రం షాక్లో ఉండిపోయి బాగి వైపు కండ్లార్పకుండా అలాగే చూస్తూ నిలబడిపోయి ఉంటాడు అప్పుడే పక్కనున్న ఆవిడ సార్ అవార్డు తీసుకొని ఇవ్వండి సార్ అనే అండంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ఈ లోకంలోకి అమర్ వస్తాడు వెంటనే బాగిని చూస్తూ బాగి అని పిలవటంతో బాగి నేనే అని తల ఊపుతూ ఉంటుంది బాగి నేనేనని మిస్సమ్మ చెప్పటంతో అరు చాలా చాలా సంతోషపడుతూ ఉంటే మనోహరి కొట్టుకుంటూ ఉంటుంది ఇక అమర్ తన చేతుల మీదుగా బాగికి అవార్డు ఇస్తూ ఉండటంతో అరు పట్టరాని సంతోషంతో క్లాప్స్ కోరుతూ ఉంటే రా తోడు ఆనంద్ బాష్పాలు కారుస్తూ క్లాప్స్ కోరుతూ ఉంటాడు మనోహరి మాత్రం చాలా చాలా వెసుక్కుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా అమర్ చేతుల మీదుగా బాగి ఆ అవార్డుని అందుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు ఆర్జే బాగిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అని యాంకర్ అంటుంది అప్పుడే బాగి మైక్ అందుకొని నేను బాగా మాట్లాడతానని నాకు బెస్ట్ ఆర్జేగా ఈ అవార్డును నాకు ఇచ్చారు కానీ ఇప్పుడు మాట్లాడడానికి అసలు మాటలే రావట్లేదు మాట్లాడడానికి ఏమీ మాటలు కూడా లేవు మీరందరూ నన్ను అభిమానించారు ఈ అవార్డు అందుకునేలా చేశారు జూడీ మెంబర్స్ కూడా నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీరందరూ నన్ను అభిమానించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది నేను ఆర్జేగా చేసింది కొన్ని రోజులే అయినా నేను ఈ ఆర్జేగా పనిచేసిన రోజుల్లో నేను ఒక బంధాన్ని తెచ్చుకున్నాను ఎప్పుడో కోల్పోయిన బంధం తిరిగి వచ్చినట్లు అయ్యింది ఎవరనుకుంటున్నారా అదే అక్క అని బాగి చెప్పగానే అరు పట్టరాని సంతోషంతో ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటుంది ఎక్కడో కొడైకెనాల్లో ఉన్న అక్క నా గొంతు వినగానే మా ఇద్దరి మధ్య ఏదో పెద్ద అనుబంధం ఉన్నదానిలా అంత దగ్గరైపోయాము మాది చెప్పలేని బంధం నేను బాధగా ఉంటే అప్పుడే అక్కకు ఇట్టే తెలిసిపోయేది ఎక్కడో కొడైకెనాల్లో ఉన్న అక్క నన్ను కలుసుకోవాలని అదే పనిగా నాకు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసి పంపించింది కానీ కలుసుకోవటానికి ఆ బంధం రాలేదు అని బాగి ఏడుస్తూ చెప్తూ ఉంటే అంతకుముందు జరిగిందంతా కూడా మనకి చూపిస్తూ ఉంటారు బాగి అరుణి కలవటానికి వచ్చినప్పుడు అరుణి అమర్ లాక్కు వెళ్ళడం అంతా కూడా చూపిస్తూ ఉంటారు అయినా నా జీవితంలో అక్క అన్న పిలుపుకి నేను అదృష్టం నోచుకోలేదేమో అందుకే ఆ బంధం మళ్లీ అయిపోయింది సరే అక్క అన్న పిలుపుకి నేను ఇంత అదృష్టాన్నే నోచుకొని ఉన్నాను అక్క మీరు ఎక్కడ ఉన్నా చూస్తూ ఉంటారని నాకు తెలుసు చూస్తుంటారు కదక్క అని బాగి అంటుంటే చూస్తున్నాను చూస్తున్నాను అని అరు తనలో తాను అనుకుంటూ ఉంటుంది మా నాన్న ఆరోగ్యం బాగోలేదని నేను ఈ ప్రోగ్రాంకి రాకూడదు అవార్డు అందుకోకూడదు అని అనుకున్నప్పుడు ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఈ అవార్డు ఫంక్షన్కి వచ్చేలా మోటివేట్ చేశారు అతడికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అని బాగీ చెప్తూ ఉంటుంది దాంతో అమర్ వైపు షాకింగ్గా పాదగా చూస్తూ ఉంటాడు అప్పుడే బాగి అమర్ వైపు చూస్తూ అంతేకాకుండా నాకు అవసరానికి జాబ్ ఇచ్చి సహాయం అందుకున్న ఆ ఫ్యామిలీకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సార్ మీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని బాగి ఆ అవార్డుని అమర్కి చూపిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అంటూ బాగీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు కళ్ళ ముందర ఉన్నా కూడా నేను బాగిని గుర్తుపట్టలేకపోయానా అని అరు బాధపడుతూ ఉంటే అదేంటి ఆర్జే బాగి మిస్ అమ్మ ఒకరేనని ఇన్ని రోజులు కళ్ళ ముందు ఉన్నా కూడా తెలుసుకోలేకపోయాను అంటే అరు చనిపోయిన విషయం కూడా బాగీకి తెలియకుండానే మా ఇంట్లో ఉంటోందా ఈ విషయాలన్నీ వెంటనే బాగీకి చెప్పాలి వెంటనే లేట్ చేయనే చేయకూడదు అని అవడు కూడా బాగీ వెనకాలే బయలుదేరి వెళ్తూ ఉంటాడు అప్పుడే మనోహరి కూడా పరిగెత్తుకుంటూ అమర్ వెనకాలే వెళ్ళి అమర్ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే అమ్మే బాగి ఆ విషయం తెలియదు కదా అందుకే చెప్పటానికి వెళ్తున్నాను అరు గురించి కూడా చెప్పటానికే వెళ్తున్నాను అని అమర్ అంటే బాగికి ఈ విషయం అప్పుడే తెలియకూడదు అమర్ అని మను అంటోంది మను ఎందుకే అలా మాట్లాడుతున్నావు ఎందుకు అమ్మకి తెలియకూడదు అని అరు టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకని అమర్ కూడా అడగడంతో అమర్ ఎందుకంటే తొందరలోనే బాగి పెళ్లి ఉంది ఇప్పుడు అరు లేదన్న విషయం అరు పిల్లలందరికీ తను ట్యూషన్ చెప్తున్న విషయం అన్నీ కూడా బాగీకి తెలిసాయనుకో అసలు ఈ నిజాన్ని జీర్ణించుకొని సంతోషంగా పెళ్లి చేసుకోగలదా ఆ బాధలోనే మునిగిపోతుంది కదా అందుకే బాగీకి ఈ విషయం తెలియకూడదు అంటున్నాను అరు ఇంకా బ్రతికే ఉందని బాగి జ్ఞాపకాల్లో మిగిలిపోయేలా చేయమని చెప్తున్నాను అరు చనిపోయిందన్న విషయం బాగీకి తెలియకూడదు అని మనో చెప్పటంతో ఆమె సరేనన్నట్లు సైలెంట్గా ఉండిపోతాడు ఫంక్షన్ పూర్తి కావడంతో అరు గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అసలు మిస్సమ్మ బాగి ఒకరైనా అయినా మా ఇద్దరి మధ్య ఎందుకు అంత బంధం ఉంది ఎవరికి కనపడి నేను బాగీకి ఎందుకు కనిపిస్తున్నాను అసలు తన బాధలు చెప్పుకుంటుంటే నాకెందుకు ఇంత బాధగా ఉంది అసలు నాకు బాగీకి ఉన్న మధ్య సంబంధం ఏంటి నన్నే అక్క అని ఎందుకు ఉంది కనపడలేదనుకున్న బంధం మళ్ళీ మా ఇంట్లోనే తిరుగుతూ ఉంది అసలు మా ఇద్దరికి ఉన్న బంధం ఏంటి సంబంధం ఏంటి అని అరు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపలే పిల్లలు స్కూల్ నుంచి రావటంతో పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి నానమ్మ తాతయ్య అని కేకలు పెడుతూ ఉంటారు అప్పుడే అరు కూడా లోపలికి వస్తుంది ఏంటారా అలా కేకలు పెడుతున్నారు అని అంటే ఆర్జే బాగిని చూసారా ఇంటికి తీసుకువస్తున్నారా అని అంటుంటే మీ నాన్న వాళ్ళు వెళ్ళారు ఇంకా మాకు కూడా విషయం తెలీదు వస్తుంటారులే అని తాతయ్య చెప్పటంతో అమ్మ ఆర్జే బాగీ కోసం ఎంత తాపత్రయపడిందో ఎంత మాట్లాడాలనుకునిందో బాగి ఇంటికి వస్తే అన్నీ చెప్పాలి ఏంటి ఇంకా మీకు విషయం తెలీదా అని పిల్లలు అడుగుతూ ఉంటారు నేను చూశాను మన ఇంట్లో పనిచేసే మిస్ అమ్మే బాగి అని అరు చెప్తూ ఉంటుంది అయినా ఈరోజు ఆర్జే బాగి అవార్డు తీసుకుంటున్న విషయం మీ అమ్మకి తెలిస్తే ఎంత సంతోషపడుతుందో అని అంటే నేను చూశాను మామయ్య అని అరు అంటుంది నేను చాలా సంతోషపడ్డాను కానీ ఆర్జే బాగినే మిస్సమ్మ అన్న అయోమయంలో ఉండిపోయాను అని అరు అనుకుంటూ ఉంటుంది బాగిని ఖచ్చితంగా నాన్న ఇంటికి తీసుకువస్తారు ఇలాగే ఉంటే ఎలా మనం వెళ్ళి ఫ్రెష్ అయి వద్దాం రండి అని పిల్లలందరూ కూడా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తారు ఆ మనోహరి బాగికి నిజం తెలియకుండా ఆపిందన్న నిజం వీళ్ళకి ఎలా చెప్పాలి బాగికి నిజం చెప్పలేను మనోహరి తప్పుల మీద తప్పులు చేయకుండా ఆపలేకపోతున్నాను ఏం చేయాలి అని అరు ఆలోచిస్తూ ఉంటుంది అమర్ మనోహరి రాథోడ్ ముగ్గురు కూడా ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటారు ఆర్జే బాగీ మిస్సమ్మ ఒకరేనని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా వెంటనే తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటారు అప్పుడు బాగి అమర్ ఇద్దరూ దగ్గరైపోతారు ఈసారి బాగి అమర్కి దగ్గరయ్యిందంటే ఇక జీవితంలో ఎవరూ కూడా వీళ్ళని విడదీయలేరు అలా జరగకూడదు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇల్లు రాగానే అమర్ కార్ దిగి లోపలికి వెళ్తూ ఉంటే రాతోడు ఒక్క నిమిషం ఇంట్లో వాళ్ళకు కూడా ఆర్జే బాగి మిసమ్మ ఒకరేనన్న నిజం తెలియకూడదు అని మనోహరి ఆండంతో అమర్ ఒక్కసారిగా ఆగిపోయి ఎందుకు తెలియకూడదు మనోహరి అరు విషయం తెలిస్తే బాగి బాధపడుతుందని చెప్పొద్దన్నావు ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు అని అమర్ నిలదీస్తూ ఉంటాడు ఆర్జే బాగి అరువుని కలవటానికి కొడైకెనాల్ వచ్చింది కానీ వచ్చి కూడా కలవలేకపోయిందంటే వాళ్ళని కలవకూడదని ఎవరో కావాలనే చేశారని అని స్తోందని అమర్ అనగానే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఇలా రివర్స్ అయిపోయాడు ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి అని మను అనుకుంటూ ఉంటే చెప్పు మనోహరి చెప్పు నువ్వు చెప్తున్న బలమైన కారణం ఏంటో చెప్తావా లేదా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు పిల్లల కోసం అని అంటే పిల్లల ఆర్జే బాగి ఒకరే ఒకరేనని తెలిస్తే పిల్లలు ఇంకా సంతోషపడతారు ఇందులో వచ్చిన ప్రమాదం ఏముందని అమర్ అంటాడు ఆ సంతోషమే ఆ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది ఇప్పుడు బాగి పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు అమ్మ తిరిగి ఇంటికి వచ్చిందనుకో పిల్లలు అమ్మపై చాలా ప్రేమ పెంచుకుంటారు ఇక్కడే ఉండిపోతుందని అనుకుంటారు మిస్సమ్మ బాగి ఒకరేనన్నా సంతోషంతో బాగిని జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలని పిల్లలు అడిగితే అది కుదరదు కదా ఎందుకంటే బాగి పెళ్లి చేసుకొని వేరొక ఇంటికి వెళ్ళిపోతుంది అందుకే పిల్లలు బాధపడకూడదని నేను ఇలా చెప్తున్నాను అదే బాగి పెళ్ళైపోయిన తర్వాత మనం చెప్పామనుకో అప్పుడు పిల్లలు కూడా ఓ పెళ్ళైపోయింది ఎలాగూ రాలేదని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదా పిల్లల సంతోషం కన్నా నాకు ఏది అవసరం లేదు అమర్ అందుకే ఇలా చెప్తున్నాను అని మనోహరి చెప్పటంతో అమర్ సైలెంట్గా వెళ్తూ ఉంటాడు అదేంటి అమర్ ఏమీ మాట్లాడకుండా వెళ్తున్నాడు అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే పిల్లలు పెద్దవాళ్ళు ఎదురుగా వచ్చి బాగిని కలిసారా మాట్లాడారా అమర్ అని తాతయ్య అడుగుతూ ఉంటే అమర్ మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు